Hi friends, welcome to Anu's Kitchen. Anu's Kitchen lo ee roju meeku chupinchapoyedi Kerala sambar powder andi. Sambar chala taste ga undalante sambar powder anedi anni kolutalu sarigga unte sambar anedi chala taste nistundi. Ee roju ade kolutalato ఈ విధంగా నేను చెప్పిన కొలతల్లో ఒకసారి మీరు తయారు చేసుకొని మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మీకు టేస్ట్ ఎలా ఉందో అనేది కామెంట్స్లో తెలియజేస్తారనుకుంటున్నాను సాంబార్లో కేక్ పౌడర్ తయారు చేస్తాను చూపిస్తాను ధనియాలు 4 టేబుల్ స్పూన్ ఇక్కడ ధనియాలు 4 టేబుల్ స్పూన్స్ అండి నేను ఈ టేబుల్ ఈ స్పూన్ తో తీసుకున్నాను మీరు ఏ గిన్నెతో తీసుకున్నా మీరు ఏ స్పూన్ తో తీసుకున్నా లేదా కప్పు తో తీసుకున్నా ఇదే కొలతలతో మీరు తయారు చేసి ఒకసారి చూడండి ఇదే కొలతలతో తయారు చేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది సాంబార్ కూడా ఇక నేను 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఈ స్పూన్ తో ఈ బాగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు కూడా ధనియాలు మంచి స్మెల్ వస్తాయి వేగిన వెంటనే ఆ విధంగా వచ్చే వరకు కూడా వీటిని బాగా వేయించుకోవాలి ధనియాలు అనేది బాగా వేగిపోయాయండి మంచి స్మెల్ వస్తాయి ఆ విధంగా వచ్చిన వెంటనే కూడా ఒక ప్లేట్ లో తీసేసుకోవాలి ఇవన్నీ కూడా ఇక్కడ నార్మల్ రెడ్ చిల్లీ అండి ఇక్కడ నార్మల్ రెడ్ చిల్లీ మనం ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాము ఇంట్లో అవి ఒక 20 తీసుకున్నాము ఇవి కూడా కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఎనిమిచి బాగా వేగాలన్నమాట ఇవి కూడా లో ఫ్లేమ్ లో ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ లోనే పెట్టి వేయించుకోవాలి కలర్ ఈ విధంగా అయ్యే వరకు కూడా రెడ్ చిల్లీ వేయించుకోవాలి ఇలా అయిన తర్వాత కలర్ చేంజ్ అయిపోతుంది ఈ విధంగా అయిన వెంటనే కూడా అదే ప్లేట్ లో తీసేసుకోవాలి శనగపప్పు 5 టేబుల్ స్పూన్ అండి ఇదే స్పూన్ తో 5 టేబుల్ స్పూన్ శనగపప్పు ఇవి కూడా మంచి కలర్ లో వచ్చే వరకు వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తనే ఈ పప్పులు కూడా బాగా ఏపోయింది ఈ కలర్ వచ్చే వరకు కూడా ఇమిన శనగపప్పు వేయించుకోవాలి అదే ప్లేట్ లో తీసేసుకుంటాను ఇక్కడ మినపప్పు తీసుకోవాలండి ఈ మినపప్పు కూడా 3 టేబుల్ స్పూన్ మినపప్పు పప్పులన్నీ కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా బాగా వేయించుకోవడం వల్ల మంచి పౌడర్ అనేది టేస్ట్ గా ఉంటుందండి సాంబార్ అనేది ఈ పౌడర్ వల్లే మనకి సాంబార్ అనేది టేస్ట్ వస్తుంది ఈ మినపప్పు అనేది తొందరగా వేయిపోతుంది ఇవి కూడా బాగా వేగిపోయాయి ఇలా ఈ విధంగా వచ్చేవన్నీ కూడా ప్లేట్ లో తీసేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ మెంతులు 1 టేబుల్ స్పూన్ మిరియాలు ఈ రెండు కూడా కొద్దిగా బాగా వేయించుకోవాలి మెంతులు మంచి స్మెల్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి మెంతులు కూడా బాగా వేగిపోయాయి అదే ప్లేట్ లో తీసుకోవాలి ఇది చూసారు కదండి ఇది ఏం అనుకుంటారంటే ఇది ఇంగవా ఇలాగా ఇలా ఉంటాయి అన్నమాట కేరళ వాళ్ళకి ఇప్పుడు ఇది మనకి సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతుంది ఇక్కడ చూసారు కదా సైకిల్ బ్రాండ్ ఇంగవా అనుంది ఇవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళు మీ దగ్గర ఇది గనుక లేకపోతే గనుక పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇది కూడా ఒక రెండు తీసుకోవాలి ఈ కొద్దిగా ఇలా వేయించుకోవడం వల్ల ఇవి మెత్తబడుతుంది ఇలా వేయించుకొని కొద్దిగా లైట్ గా మిక్సీ చేసుకోవాలన్నమాట ఇవి దాంట్లో ఇది లేకపోతే గనుక మీ దగ్గర పౌడర్ అయినా కూడా ఎల్జీ పౌడర్ కూడా ఇంగువా పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ ఇది వేస్తే మాత్రం చాలా బాగుంటాయండి సాంబార్
ఈ విధంగా కొద్దిగా లైట్ గా వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన వెంటనే తీసేసి అదే ప్లేట్ లో తీసుకోవాలి మీ దగ్గర కాశ్మీర్ మిర్చి గనంగా ఉంటే గనంగా కాశ్మీర్ మిర్చి ఒక 20 మిర్చి వేయించుకోండి ఇక్కడ నేను కాశ్మీర్ మిర్చి అనేది నాకు ఇది లేదు కాబట్టి నేను పౌడర్ యూస్ చేస్తాను ఆ కాశ్మీర్ మిర్చి లేకపోతే పౌడర్ అయినా కూడా చేసుకోవచ్చు ఇది ఒక 3 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ దీంతో పాటు కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా కర్రీ లీవ్స్ ఇవి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఈ కొద్దిగా ఇలా వేయించుకోండి కర్రీ లీవ్స్ వేసుకునేటప్పుడు మాత్రం ఎక్కువ వేసుకోవద్దు దీంట్లో కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకుంటే చేంజ్ వచ్చేస్తుంది దాని టేస్ట్ ఈ విధంగా వేసిన వెంటనే కూడా అదే ప్లేట్ లో తీసేసుకోవాలి ఈ విధంగా సాంబార్ పౌడర్ అన్ని కూడా పప్పులన్నీ కూడా వేయించుకొని వెంటనే ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకున్నారు అనుకోండి ఇవి తొందరగా చల్లారిపోతాయి ఈ చల్లని వెంటనే కూడా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీలో వేసుకోవాలి అన్ని కూడా ఒకేసారి మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందన్నమాట ఇది చల్లారిన తర్వాతే మిక్సీలో వేసుకోండి అన్ని పప్పులు చల్లారాక మిక్సీ జార్ లో తీసుకోవాలి ఈ విధంగా పప్పులన్నీ కూడా మిక్సీ జార్ లో వేసుకున్న వెంటనే కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ దీంట్లో salt వేసుకోవాలి మంచి స్మెల్ వచ్చేస్తుందండి ఇంకా సాంబార్ లో వేస్తే ఇంకా ఎంత బాగుంటుందో టేస్ట్ ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇది మీరు కాశ్మీర్ మిర్చి వేస్తాం వల్ల మిర్చి పౌడర్ వేస్తాం వల్ల చాలా కలర్ బాగుంటుంది టేస్ట్ వస్తుంది ఈ స్పైసీ అనేది లేకుండా మీకు తగ్గుతుందన్నమాట ఇంకా కాశ్మీర్ మిర్చి ఉంటే కాశ్మీర్ మిర్చి వేసుకోండి ఆ అది కాశ్మీర్ మిర్చి లేకపోతే మాత్రం పౌడర్ యూస్ చేసుకోండి గిన్నె తీసుకుందాం చూసారు కదండి ఎంతో టేస్ట్ గా సాంబార్ మిర్చి పౌడర్ రెడీ అయిపోయింది కేరళ సాంబార్ పౌడర్ మీరు ఈ విధంగా తయారు చేసుకొని మీకు టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ లో తెలియజేస్తారు అనుకుంటున్నాను తప్పకుండా తయారు చేయండి కేరళ సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది థాంక్స్ ఫర్ వాచింగ్